वरुणाम तपसा कुरन्ति वैवोचनीम कर्म फलेषु तुष्टाम दुर्गाम देवीम सोमहं प्रपद्ये सुदरसिदरसे नमः अग्नेत्वं पारयानभ्यो अस्मान् स्वस्तिभिर् दुर्गाणि विश्वा पूच्च पृथिवी बहुलाना भूमि भवा लोकाय तनयाय संयोः विश्वायो दुर्गा जातवेद सिन्धुन्न नावा सुरुता तिपरिचि अग्नि अत्रि वन्मानना साधृणानो स्माकं बौद्ध वेद प्रावत नव्यच्च गच्छे शाञ्चाग्ने दनवं पित्रयस्व स्मत्तुञ्ज सोपैगमादिष्ठ पद संवत्सरालुगा కైట్స్ యూత్ ఆధ్వర్యంలో రామనగర్లో ఉన్నటువంటి ఇక్కడ కైట్స్ యూత్ సభ్యులందరూ కూడా చాలా విశేషంగా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ విధంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా వైభవితంగా జరుపుతూ ఉన్నారు ఇందులో భాగంగానే గత 6 రోజులుగా పూజాది కార్యక్రమాలు పూర్తయినాయి ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి అలంకారంతో అమ్మవారి యొక్క వివిధ రకాల అవతారాలతో అమ్మవారు హితనంచరించి ఈ విధంగా అమ్మవారిని అలంకరిస్తూ పూజాదిక కార్యక్రమాలు అష్టోత్తర చిత్రమాల పూజలతో విశేషంగా వారిని అమ్మవారిని పూజిస్తా ఉన్నారు ఇక్కడ అదే విధంగా ఈ రోజు కూడా దానిలో భాగంగానే సప్తమ తిథిని అనుసరించి అమ్మవారిని సరస్వతి రూపంలో ఈ రోజు అలంకరించి అక్కడ భక్తులందరి చేత విశేషంగా పూజాది కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని కొలుస్తా ఉన్నారు గత 10 ఏళ్లుగా ఈ రకంగా కైట్స్ వారు నిర్వర్తిస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన నాయకులైనటువంటి గంగామోహన్ చక్రు గారు కూడా వారికి అందరికీ కూడా అండదండలతో మరి బాగా కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా సరస్వతి రూపంలో అమ్మవారిని పూజిస్తూ మరి చరణనవరాత్రి ఉత్సవాల్లో సప్తమ తిథిని అనుసరించి సరస్వతి మాతకు అలంకరించడం పరిపాటిగా ఉంది మరి పురాణాల్లో చెప్పినట్టుగానే అమ్మవారు మహాలక్ష్మి యొక్క శక్తిని అనుసరించి శక్తిని గ్రహించి సరస్వతి మాత యొక్క శక్తిని అనుసరించి అమ్మవారు అసురు యొక్క సంహారం చేసింది ఆ విధంగా ఆ ఇద్దరి యొక్క శక్తిని అనుసరించి స్వీకరించే విధంగా అసురు సంహారం చేసినందుకు మరి గుర్తుగా ఈ రోజు అమ్మవారిని సప్తమ తిథి రోజున మూల నక్షత్రం ఉంది కాబట్టి ఆ విధంగానే సప్తమ తిథి ఉంది కాబట్టి అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరించి విశేషంగా అమ్మవారిని అలంకరించి ఈ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఇక్కడ కూడా ఈ రోజు కూడా అట్లానే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత 10 సంవత్సరాలుగా రామనగర్ లో కైట్స్ యూత్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం మాకు చాలా ఆనందకరం మరి దాదాపు 100 మంది యువకులు మరి గత 10 సంవత్సరాల నుంచి మరి రామనగర్ వాసులు మరి పెద్ద సంఖ్యలో మహిళలు మరి అందరూ దాతల సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము మరి ఇట్టి కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున వారికి కృతజ్ఞతలు మరి మా అమ్మవారి దయతోటి మా రామనగర్ మరి మాకు సహకారం అందిస్తున్న అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ దుర్గామాతకి జై